Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. రేవంత్ రెడ్డితో రాధాకృష్ణ చెప్పింది నిజమేనా? లోకేష్పై టీడీపీలో చర్చ. అన్నీ ఉన్నాయి, అల్లుడు నోటిలో శని అన్న సామెత తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్కు ఖచ్చితంగా సరిపోతుంది. రాజకీయాల్లోకి ఎంట్రీ కాగానే లోకేష్కు అన్నీ ఉన్నాయి. ఇటు డబ్బు, అటు పేరు, ప్రతిష్ట, తండ్రి ముఖ్యమంత్రి, తాత ఎన్టీఆర్ హయాంలో ఉన్న బలమైన ఓటు బ్యాంక్, గ్రామ గ్రామాన పటిష్టమైన క్యాడర్, దశాబ్ద కాలాల పాటు ఏలిన పార్టీకి వారసత్వం. ఇలా చెప్పుకుంటూ పోతే నారా లోకేష్కు వచ్చిన అవకాశాలు రాజకీయాల్లో మరెవరికి రాలేదు. జగన్ రాజకీయ వారసత్వం ఉన్నా ఆయన కొత్త పార్టీని పెట్టుకోవాల్సి వచ్చింది. ఇలా అన్నీ ఉన్నా నారా లోకేష్కు ఏదీ కలిసి రావడం లేదు. చంద్రబాబు బెంగంతా నారా లోకేష్ రాజకీయ భవిష్యత్తు మీదే. ఒకసారి మంత్రి అయిన వెంటనే నారా లోకేష్ ఇక మాట వినని స్థితికి చేరుకున్నారట. తండ్రి సూచనలు కూడా పెద్దగా పట్టించుకోవడం లేదన్నది పార్టీ వర్గాల టాక్. అసలు 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత నారా లోకేష్ను మంత్రిని చేయాలని ఇటు కుటుంబపరంగా అటు పార్టీలో ఉన్న కొద్దిమంది అనుచరుల నుంచి చంద్రబాబుపై ఒత్తిడి ఎదురైంది. అయితే అప్పుడే వద్దని, ముందు పార్టీ నేతగా ప్రజల్లో తిరిగి వచ్చిన తర్వాత చూద్దామని చంద్రబాబు చెప్పి చూసినా ఫలితం లేదు. ఒత్తిడి కారణంగా తప్పనిసరి పరిస్థితుల్లో నారా లోకేష్ను మంత్రిని చేయాల్సి వచ్చిందని అన్నారు. అయితే అధికారం కోల్పోయిన తర్వాత నారా లోకేష్ను నాయకుడిగా మలచాలన్న చంద్రబాబు ప్రయత్నాలు కూడా విఫలమవుతున్నాయంటున్నారు. ఆయన తన కోటరీకే పరిమితమై ఎవరినీ పట్టించుకోవడం లేదన్న విమర్శలున్నాయి. క్షేత్రస్థాయిలో తిరగకుండా కేవలం ట్విట్టర్కే పరిమితం కావద్దని చేసిన సూచనలను కూడా పట్టించుకోవడం లేదు. లోకేష్తో మరో ప్రాబ్లం ఉందని కూడా చెప్పుకొస్తున్నారు. ఆయనను జిల్లాల పర్యటనలకు పంపినా కొందరి నేతలకే ప్రాధాన్యం ఇస్తారన్న ప్రచారం కూడా పార్టీలో ఉంది. దీనివల్ల జిల్లాల్లో లోకేష్ గ్రూప్, చంద్ర గ్రూపులుగా మారిపోవడం కూడా పార్టీ అధినేతను కలవరపరుస్తోంది. దీంతో చంద్రబాబుకు లోకేష్ ఫీవర్ పట్టుకుంది. కొందరు సీనియర్ నేతలు సైతం లోకేష్ జిల్లాల పర్యటనలో జరిగిన విషయాలు చంద్రబాబు దృష్టికి తీసుకువచ్చారట. అందుకే యువతను లక్ష్యంగా చేసుకుని పర్యటనలు చేయాలని చంద్రబాబు లోకేష్కు సలహా ఇచ్చారు. దీంతో త్వరలోనే లోకేష్ యూత్ సదస్సులతో పర్యటనలు చేయనున్నారు. యూనివర్సిటీల్లో పర్యటించి విద్యార్థులను ఆకట్టుకోవాలన్నది లోకేష్ ఆలోచనగా ఉంది. అయితే ఎంత చేసినా లోకేష్ నాయకత్వంపై మాత్రం నాయకుల్లో నమ్మకం లేదు. ఈ విషయం ఇటీవల ఆంధ్రజ్యోతి రాధాకృష్ణతో రేవంత్ రెడ్డిని కలిసినప్పుడు కూడా వారి సంభాషణల్లో లోకేష్ గురించే ఆందోళన కనిపించింది.